హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉంటారు. దీనికి తోడు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వరుసగా సభలు సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు ఆమె. పాలిటిక్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్సీ కవిత గారు తాజాగా తన అభిప్రాయాలని ముచ్చటించారు. కొంతమంది ఫాలోయర్లు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఆమె. ఈ సందర్భంగా రాజకీయాలు సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. ఇందులో భాగంగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి అని ఒకరు అడగగా, దీనికి ఆమె సమాధానం ఇస్తూ డైహార్ట్ ఫ్యాన్ అని ఆన్సర్ ఇచ్చారట. అలాగే మరొకరు, మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం అని అడగగా, మెగాస్టార్ చిరంజీవి ఆల్వేస్, నెక్స్ట్ అల్లు అర్జున్, తగ్గేదేలే అంటూ సమాధానం ఇచ్చారట. ఎమ్మెల్సీ కవిత మెగా ఫ్యామిలీపై అభిమానం చాటుకోవటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలుసార్లు ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లోనూ, మీకు బాగా ఇష్టమైన నటి ఎవరు అని ప్రశ్న ఎదురైనప్పుడు చిరంజీవి ఆల్వేస్ అని సమాధానం ఇచ్చారట. అలాగే ఖైదీ 150 సినిమాకు ముందు చిరంజీవి 150 సినిమా కోసం వేచి చూస్తున్నాను, ఒకసారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం అని కవిత చెప్పుకొచ్చారట. ఇక రాజకీయాలకు సంబంధించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు అని అడగగా, 100 సీట్లు గెలుస్తుందని చెప్పి కవిత సమాధానం ఇచ్చారట. అలాగే మీ తండ్రి తర్వాత కేసీఆర్ కాకుండా మీకు ఇష్టమైన రాజకీయత ఎవరు అని అడిగితే మమతా దీదీ అని సమాధానం ఇచ్చారట. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. Thank you for watching friends. Like, share, subscribe, bear and tell you.